శివశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ మండలం వల్లెంకుంటలో నీట మురిగిన పంట పొలాలను పరిశీలించారు మంతన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు. బురద రోడ్లో ట్రాక్టర్ నడిపారు ఆయన. ముంపు బాధితులను ఆదుకోవాలని, నీట మురిగిన పంటలకు వెంటనే పరిహారం చెల్లించాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. రైతుల పొలాల్లో పేరుకుపోయిన ఇసుక మేటలను తొలగించాలన్నారు. కరకట్టలు నిర్మించి రైతులకు నష్టం జరగకుండా చూడాలన్నారు శ్రీధర్ బాబు. మానవ తప్పిదం అంటారంటే ఇదే ఉదాహరణ. ఈ చెక్ డ్యామ్ మొత్తం యావత్ మానేరు నదిపైన చెక్ డ్యాములు కట్టారు. చెక్ డ్యాములు కడితే శాస్త్రీయబద్ధంగా కట్టకుంటే ఆకుపక్క నుంచి బొగలవాగు సంబంధించిన నీరు వస్తుంది, మానేరు వస్తుంది. ఇక్కడ చెక్ డ్యామ్ నిర్మాణం చేసిండ్రు, నీటి ప్రవాహం దాన్ని తన్ని ఒక పావు కిలోమీటర్ కాదు 200 మీటర్స్లోనే చెక్ డ్యామ్ కట్టింది. రెండు కలిసే దగ్గర యావత్ రైతు సోదరుల పొలాలమే వడి ఇసుక దిమ్మలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఇది ఒక 10 ఫీట్లు 12 ఫీట్లు ఇసుకొచ్చింది. అన్ని చిన్నకారు సన్నకారు ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన మొత్తం మంది రైతులది మొత్తం పూర్తి స్థాయిలో నష్టం వాటిల్లు. దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలి. మేము అప్పుడే చెప్పినాము ఈ చెక్ డ్యాం నిర్మాణం సరిగ్గా లేదు, శాస్త్రీయబద్ధంగా లేదు. ఎవరో అడ్డగోలుగా ఇష్టారాజ్యంగా ఇక్కడే కట్టాలంటే కట్టడం జరిగింది. మేము ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ చెక్ డ్యాముల మీద సమీక్ష చేయాల్సిందే. సమీక్ష చేసి బాధ్యులైన అధికారులను కానీ బాధ్యులైన ఇంజనీర్లను కానీ చర్య తీసుకోవాల్సిందే.